ఆన్సర్ చేసే కొంచెం ఆలోచించి ఆన్సర్ చేయాలి. ఫ్యాన్ వదిలేదు హోటల్ దగ్గర అడ్డుకున్నారు స్ట్రీట్ ప్లాంట్ ఉద్యమకారులు. వాళ్ళు అడ్డుకునే దాంట్లో వాళ్ళు అడిగిన దాంట్లో 100% న్యాయం ఉంది. కానీ నేను ఇదంతా చెప్పిందంతా సినిమా మీరు అడిగింది సినిమా ఇండస్ట్రీ గారు గురించి కూడా చెప్తాను. 1962-63లో ఎంతో మంది త్యాగాలు చేసి ఎంతో మంది విపరీతంగా పోరాటం చేసి వేరే రాష్ట్రానికి వెళ్ళిపోవాల్సిన స్టీల్ ప్లాంట్ ని విశాఖపట్నానికి తీసుకొచ్చుకున్నారు. ఆ త్యాగాల్ని మర్చిపోకూడదు. అది ప్రభుత్వం అయినా సరే అన్నిటికనే చెప్పక ముందు నాకు నరేంద్ర మోడీ గారు అంటే ఇష్టం. అది క్లారిటీగా చెప్తాను. కానీ ఇప్పుడు ఒక బిజినెస్ గా ఆలోచించామంటే కొన్ని సెంటిమెంట్స్ తో రన్ చేయాలి, కొన్ని ప్రాక్టికల్ గా రన్ చేయాలి. వెరీ గుడ్, ప్రైవేటైజేషన్ కి వెళ్తున్నారంటున్నారు. సరే, అంటే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు కొనుక్కుంటారు కదా, కొనుక్కొని వాళ్ళు లాభం ఉంటేనే కదా ఎవరైనా స్టార్ట్ చేసేది. లాభం ఉండి వాళ్ళు చేయగలిగినప్పుడు ఇంత పెద్ద మేధావులు ఉన్నారు ప్రభుత్వంలో, ఇంత మంది మేధస్సు ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎందుకు దీనిని అభివృద్ధి జరుగుతుంది? నాకు లేనంగా నాకు అర్థం కాదు. అంటే నేను నార్మల్ ప్రేక్షకులుగా అడుగుతున్నాను, నాకు అర్థం కాని అంశం అది. నాకు ఏదో చిన్న చిన్న బిజినెస్లు ఉన్నాయి, ఒకవేళ ఏదైనా బిజినెస్ సరిగా జరగకపోతే మంచి మంచి సిఇఓను ఎవరినో తీసుకొచ్చి పెట్టి రన్ చేస్తాం. ఇప్పుడు కొన్ని వేల కుటుంబాలు దానిపైన ఆధారపడి ఉన్నాయి. అది ఒక కంపెనీ కాదు, అది అది ఊరికే ఏదో కంపెనీ ఫ్యాక్టరీ ఉంది. ఒకవేళ సరిగా జరగనప్పుడు ఒక అక్కడున్న సిఇఓను అక్కడున్న పెద్దలు కూర్చొని యూనియన్ వాళ్ళని దగ్గర పెట్టుకొని వాళ్ళందరితో మాట్లాడుకొని ఒక సొల్యూషన్ రావాలి. ఏకదాటికి ఇక్కడ ఎవరిని అడగకుండా ఎవరిని ఏమి పట్టించుకోకుండా సలహాలు తీసుకోకుండా ప్రైవేటైజేషన్ అన్నప్పుడు ఇన్ని వేల మంది బతుకున్నారు వీళ్ళందరి గురించి ఒక్కసారి కూడా ఆలోచించలా. అది ఎందుకో నాకు అనిపించిన కరెక్ట్ అనిపించలే, నాకు 100% కరెక్ట్ అనిపించలే. ఈరోజు నేను ఈరోజు విశాఖ ఈ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతున్నాను, హక్కుల గురించి మాట్లాడుతున్నాను. కరెక్ట్, అది మంది పార్టీలకి అతీతంగా అందరూ ముందుకు వచ్చి అందరూ సపోర్ట్ చేయాలి. అక్కడ నేను ఉండేది హైదరాబాద్, అక్కడ కేటీఆర్ గారు కూడా అన్నారు ఈరోజు ఇక్కడ విశాఖకి జరిగింది, రేపు బీహెచ్ఈఎల్కి జరుగుతుంది, మనం అందరం రాష్ట్రం కాదు అంత కాదు మనం అందరం పోరాడాలి, మనం అందరం సపోర్ట్ చేయాలి. మిగతా వాళ్ళకి ఉన్న సపోర్టు మన అందరం కూడా ఒకటి అవ్వాలి. ఒక స్టీల్ ప్లాంట్ దగ్గరే ఉద్యమం కాదు, మొత్తం విశాఖ అంతా చేయాలి, అందరూ ఒకటిగా ఉండాలి, సపోర్ట్ తెలియాలి. రెండోది, ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు ఎందుకు అందరూ ముందుకు వచ్చి చెప్పలేదు, ఎందుకు వచ్చి చెప్పట్లేదు అని నేను ఒకటి చెప్తా. మీకు అందరికన్నా ఈజీగా టార్గెట్ చేసేది నటులు, మా ఫిల్మ్ యాక్టర్స్. ఈరోజు నేను మాట్లాడాను, రేపు ఏదో ఒక పార్టీ వాళ్ళు మా పైన ఏమైనా చేస్తారు, లేకపోతే ఐటీ వాళ్ళు పంపిస్తారు, ఈడీ వాళ్ళు పంపిస్తారు, ఎవరిని పంపిస్తారని భయం ఉంటుంది. కానీ నటులు సపోర్ట్ చేయాలనుకున్నా కూడా పొలిటికల్గా రావడానికి చాలా మంది స్టాండ్ తీసుకుంటాయి, కానీ పొలిటికల్గా రాలేదు. సో యాక్టర్స్ అందరూ ముందుకు వచ్చి సపోర్ట్ హుడ్హుద్ వచ్చింది, ప్రతి ఒక్కరు వచ్చారు, నేషనల్ కెలామిటీ ప్రతి ఒక్కరు వచ్చారు. ఏదైనా అవసరం ఉన్నప్పుడు 100% ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ముందుంది. మా అందరికీ సంఘీభావం తెలియజేయడానికి మా మనసులో ఉంది. కొంతమంది మా నాన్న వాళ్ళు బయటపడతారు, కొంతమంది పడలేరు. ఇది వెరీ రేజర్ ఎడ్జ్ అనమాట. ప్రభుత్వం ఎలా తీసుకుంటుందో తెలియదు. ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయాలు మేము సపోర్ట్ చేస్తున్నాం, అలాగే ఇలా ఉన్నప్పుడు మాకు ఎందుకు అనే క్వశ్చన్ మార్క్ మాకుంది. సో ఆఫ్ కోర్స్ మన స్టేట్ గవర్నమెంట్ జగన్ అన్న పరిపాలన ప్రమాణంగా ఉంది, ఆయన కూడా దీనికి అగేనిస్ట్ గానే ఉన్నారు. ఇక్కడ ఉన్న మొత్తం ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ అగేనిస్ట్ గానే ఉన్నారు. అందరిది గొంతులు పెట్టారని సెంట్రల్ గవర్నమెంట్ ఆశిస్తున్నాం మేము. దానికి పైన పోరాటానికి అవసరం ఉన్నప్పుడు ప్రజల పక్కన ఇండస్ట్రీలో మేమందరం, మా నాన్నగారు ఒక మాట అన్నారు, మా అందరికీ ప్రజలే ప్రతీక్ష దైవాలు. వాళ్ళు మమ్మల్ని ఆశీర్వదిస్తేనే ఈ స్థానంలో ఉన్నాం. మీరందరూ ఆశీర్వదించకపోతే, మీరందరూ మమ్మల్ని ఆదర్శించకపోతే మేము నటులుగా ఈరోజు స్టార్లుగా మేము లేవు. మీరు లేకపోతే మేము లేవు. మీకేమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మాకు ప్రాబ్లం అది.
సో ఆటోమేటిక్గా అందరూ ఉద్యోగం చేయడానికి ఎవరు ఇక్కడ ఎన కాదు అవసరం టైం వచ్చినప్పుడు ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు మీకందరూ చెప్పినప్పుడు మేమందరూ వాళ్ళ మాట వినడానికి అందరూ ముందుకు వస్తాం ఒకరు ఇద్దరు అంటే పొలిటికల్గా ఉన్న నటులు కొంతమంది సపోర్ట్ చేయొచ్చు రైట్ అవే పొలిటికల్గా లేని వాళ్ళు అవసరం ఉన్నప్పుడు ఇండస్ట్రీ ముందుకు వచ్చినప్పుడు ఇండస్ట్రీ చెప్పినప్పుడు ఇండస్ట్రీ పెద్దలు చెప్పినప్పుడు మా యూనియన్ చెప్పినప్పుడు కంపల్సరీ మేమందరం పాటిస్తాం ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు మాట్లాడడం మొదలెట్టారు అక్కడి నుంచి అందరూ మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే వాళ్ళు వచ్చి ఇక్కడ మమ్మల్ని పోరాటం చేయమంటే అందరూ వచ్చి పోరాడతారు అందరూ మాట్లాడతారు ఎందుకంటే ఇది మీ సమస్య మా సమస్య కాదు ఇది తెలుగు వాళ్ళగా మనందరి సమస్య అది ముందు గుర్తుపెట్టుకో మనమందరం ముందు తెలుగు వారు మనమందరం ఒకటి అన్న భావన సో మనకి ప్రాబ్లం ఉన్నప్పుడు ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అనే సందర్భం చూసి అందరం వస్తుంది